నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్ చూద్దాం. మంత్రి తారక రామారావు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రాహుల్ రావు జన్మదినం సందర్భంగా గోషామహాల్లోని 1000 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించారు. గోషామహాల్ నియోజకవర్గ పరిధిలోని దూల్పేట్ లాలాభవన్లో ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని రాహుల్ రావు, మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది తన అనుచరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ రావు మాట్లాడుతూ, యూత్ ఐకాన్ మంత్రి కేటీఆర్ తలపెట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నా జన్మదినం రోజు 1000 మందికి ఉచిత వ్యాక్సిన్ వేయించాలని ఛాలెంజ్ తీసుకొని నా సహచరులతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని మహమ్మారి నుండి కాపాడుకోవాలని కోరారు. ఈరోజు 1000 మందికి వ్యాక్సిన్ వేయించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రామ్ను ఛాలెంజ్గా తీసుకొని తమకు తోచిన సహాయం చేయడానికి ముందుకు రావాలని యువతను కోరారు. ముందుగా భాగ్యనగర్ ప్రజలకు, మరి యావత్ తెలంగాణ ప్రజలకు బోనాలు, శుభాకాంక్షలు. ఈరోజు కేటీఆర్ గారు తలపెట్టిన మా యూత్ ఐకాన్, మా అందరికీ ఆశాజ్యోతి శ్రీ కేటీఆర్ గారు. ఈరోజు వారు తలపెట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ కింద ఈరోజు నా జన్మదినం సందర్భంగా నేను కూడా ఒక ఛాలెంజ్ తీసుకున్నా. ఈరోజు ఏంటంటే గిఫ్ట్ ఏ స్మైల్ 1000 మందికి ఫ్రీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడానికి నిర్ణయించుకొని, మరియు వారికి ఒక గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా 1000 మందికి ఉచితంగా వ్యాక్సిన్ చేసి, మరియు మన సమాజానికి ఏంటంటే ఈ కోవిడ్ని తరిమికొట్టడానికి మొదటి ప్రయత్నము నా వంతు ఒక కృషి చేయడానికి ఈ యొక్క ఛాలెంజ్ స్వీకరిస్తూ, ఈరోజు గోషామహల్ల నేను, నా కార్యకర్తలు, మరియు నా వాలంటీర్స్, మరి ముఖ్యంగా డాక్టర్లు కూడా ఇక్కడ వచ్చి చేసి 1 వారం 10 రోజుల నుంచి మేమందరం కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని, మరి ఎక్కడెక్కడ వ్యాక్సిన్ లేరో వాళ్ళందరికీ ఇంటిమేట్ చేసి ఒక పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన నా వాలంటీర్స్, నా మిత్రులు, మరియు మీడియా మిత్రులు దీనికి వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.